తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురబోతున్నాయి. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాము. ఇటు మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో 4 రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. దీంతో రాష్ట్రంలోని 7 జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. మిగిలిన జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా ప్రకటించారు. ఇక నిన్న మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. సాయంత్రం వర్షం పడడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నిన్న జనగామ జిల్లా దేవరపల్లెలో అత్యధికంగా 11.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆ తర్వాత నల్గొండ జిల్లా కామారెడ్డిగూడెంలో 10.9 సెంటీమీటర్లు పడింది. ఇక తిమ్మాపూర్లో 9.9, శాలింగోగ్రామ్లో 9.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది.